Hi friends, welcome to Akshaya Patra, what not, everything. ఈ రోజు నేను మీకు ఎగ్ తో ఒక సింపుల్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. అదే ఎగ్ ఆనియన్ కారం. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్. చపాతీ, రోటీ, రైస్ లోకి కూడా చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. మనం ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఉల్లిపాయలు 4, ఎగ్స్ 2, ఉప్పు రుచికి సరిపడా, కారం 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, ఆవాలు జీలకర్ర 1 టీ స్పూన్. ముందుగా ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో మనం ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయ కారం వేసి పచ్చివాసన పోయేదాకా 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. అలా కాసేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఎగ్స్ ని వేయాలి. ఇప్పుడు వాటిని కలపకుండా కాసేపు మూత పెట్టి ఉంచుకోవాలి. చూశారు కదా ఆమ్లెట్ లాగా ఉంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ముందే కలిపినట్లయితే ఎగ్ అంతా చిదిరిపోయినట్లుగా ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో సింపుల్గా ఎగ్ ఉల్లిపాయ కారం రెడీ. చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. ఇంకా లేట్ చేయడం ఎందుకు. మీరు కూడా తప్పక ట్రై చేయండి, టేస్ట్ని ఎంజాయ్ చేయండి. చూసారు కదండి నేను చేసిన రెసిపీ, నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అక్షయ పాత్ర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.